विव संप्रुक्त आगर्ध प्रतिपत्त जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ त्रयी वेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनौ जटाभारोधारं जलतुरगहारं मृगधरं महादेवं देवं मयि सदयि भावं पशुपतिं चिदालंबं सांबं शिवमति विडंबं हृदि भजे। मन की भारतीय सनातन संप्रदायलो हैंदव संस्कृति ज्योतिष शास्त्र प्रकार परमोत्कृष्ट पुराण परंगा पन्न मसाला परमोत्कृष्ट मसंग पुण्या विशेष का संपादे मसंग कर्तिक मसम गुना सदर्भ में जनक महाराजु वशिष्ठ वारी प्रार्थ्च वशिष्ठ वार अग्रह द्वारा जनक महाराज तेसको अनेक अनेक रकल इतिहास में चयल दान धर्मी यह मसल में चेसे पुण्यप्रदमी दानी ध्यान दान ध्यान तप तपादल गुरी अनेक विषयल मन तेसकटूर या चरत्र ये विधा नीचम जन्म लोग पुण्यं चेसी ये विधम मोक्षा पंदर अने विषय अनेकानपड़ूनाई परंपर दानमने चला विशेष चपबड़ी स्नानमू दानमू స్నానం కేవలం శారీరకమైనటువంటి శుద్ధి కాకుండా అంతర్లీనమైనటువంటి శుద్ధి కోసం ధ్యానం చేయడం అనేటువంటిది స్నానం బాహ్యమైనటువంటి శరీరానికి శుభ్రమైతే ధ్యానమైనటువంటిది అంతర్లీనమైనటువంటి శుద్ధి కోసం మనసు శుద్ధి అవడం కోసం మనం ధ్యానం చేస్తూ ఉంటాం ఈ విధంగా ఈ ఆధ్యాత్మిక పరంపరలో ఏ దానం చేస్తే పరమోత్కృష్టమైనటువంటి ఫలితం లభిస్తుంది ఉన్నతమైనటువంటి జీవనాన్ని సాగిస్తాం ఇహపర సౌఖ్యం కలుగుతుంది అనేటువంటి విషయాల గురించి అలనాడు చాలా చక్కగా వివరిస్తున్నాడు జనక మహారాజుకి వశిష్ఠుల వారు. ఈ 14వ అధ్యాయంలో ఆబోధికి అచ్చు వేయడం అనేటువంటిది ఆవుపైకి పెళ్లి చేయడం అనేటువంటిది ఋషోత్సర్జనము అంటారు. ఇటువంటి ఋషోత్సర్జనాన్ని ఈ ఆబోధికి అచ్చు వేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ఈ మాసంలో చేస్తే చాలా గొప్పదైనటువంటి ఫలితం లభిస్తుంది. అంతేకాదు పితృదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది, తద్వారా సుసంతం సంతానం కలుగుతుంది అనేటువంటి విషయం. అంతేకాకుండా అది చేయడం వల్ల చాంద్రాయణము చేసినటువంటి మహత్తరమైనటువంటి ఫలితం లభిస్తుంది అని. చాంద్రాయణము అంటే ఏమిటయ్యా? చంద్రుని యొక్క భాగ్యము మొదలుకుని అమావాస్య తర్వాత భాగ్యం మొదలుకుని పౌర్ణమి వరకు చంద్రుని యొక్క విశేషమైనటువంటి తన యొక్క వృద్ధి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆహారమును స్వీకరించి ప్రయాణం చేయడం ఆధ్యాత్మిక చింతనతో ఉండడాన్ని చాంద్రాయణము అంటారు. అంటే కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పరమోన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి తర్వాత కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని చాంద్రాయణము అంటారు. చంద్రుని యొక్క ప్రయాణం ఏ విధంగా ఉందో, వృద్ధి ఏ విధంగా ఉందో ఆ విధంగా చేయడాన్ని, ఈ విధంగా చాంద్రాయణము చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని. అంతేకాదు అతసీపుత్ర ఆ యొక్క పువ్వులని కనుక అర్చన చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితం వస్తుంది అని. ఈవేళ ప్రత్యేకించి చంద్రార్క యోగము అంటాం. ఈవేళ చంద్రార్క యోగం అంటే ఏమిటి? పౌర్ణమి ఆదివారం. అర్క అంటే సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి దినము కాబట్టి ఆదివారం, అలాగే పౌర్ణమి కలిసింది అది చంద్రుడు. ఆ చంద్రార్కము అనేటువంటి చంద్రార్కము చంద్రుని యొక్క సంబంధమైన పరిపూర్ణ కాంతి కలిగినటువంటి పూర్ణిమ ఈ రోజున. కాబట్టి ఇది చంద్రార్క యోగం అంటారు. ఏ చిన్న పని చేసినప్పటికీ కూడా, ఏ ఒక్క దీపం వెలిగించినప్పటికీ కూడా బ్రహ్మాండ ఫలితం వస్తుంది అని ఈ యోగం కోసం చెప్పబడింది ఈవేళ. అయితే ఇక్కడ ఈ రోజున జనక మహారాజుకి చెప్పినటువంటి విశేషం ఏమిటయ్యా అంటే ఆబోధికి అచ్చు వేయడం అనేటువంటి విషయాన్ని తెలియపరచడం జరిగింది సార్. మరలా వశిష్ఠుడి వారు జనకుడి దగ్గర కూర్చున్నటువంటి వాడి స్పష్టంగా చెబుతూ ఉన్నట్టు, రాజా కార్తీక మాస పౌర్ణమి రోజున వృషోత్సర్జనము అనేటువంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమం ఉందయ్యా. శివనామమైనటువంటి శివనామ స్వరూపమైనటువంటి సాలగ్రామాన్ని దానం చేయడం చాలా గొప్పదయ్యా, అర్చన చేయడం చాలా విశేషమయ్యా అని చెబుతూ ఉన్నాడు. అంతేకాదు ఉసిరికాయ మీద పెట్టి దీపాన్ని వెలిగించి
దాన్ని దానం చేయడం చాలా విశేషం అయ్యా అని. కార్తీక పౌర్ణమి రోజున ఆబోతికి అచ్చు వేసినటువంటి వారై ఆవునికి ఆవుకి వివాహం చేసి ఆవుతోటి దాన్ని అచ్చు వేసి గ్రామం మీద వదిలిపెడితే చాలా గొప్పదైనటువంటి విశేషం కలుగుతుంది. అందుకే బ్రహ్మణ్యో బహుపుత్రవాన్ అంటూనే గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం అని వేదంలో చెబుతుంది. అంటే ఏమిటయ్యా, గోవులు బ్రాహ్మణోత్తములు చాలా ఉన్నతంగా ఉండాలి, వేద పఠన చేసేటువంటి బ్రాహ్మణులు బాగుండాలి లోకంలో, తద్వారా లోకమంతా కూడా సుభిక్షమై ఉండాలి, అందరి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆనందం కోసం వారు చేసేటువంటి వేద పారాయణ లోకానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నం ఒకటి. అంతేకాదు అలాగే గా వత్సహ, గోవులు చక్కగా తన సంతానంతో వృద్ధి చెందాలి అని. అలా వృద్ధి చెందడం వల్ల ఏమవుతుంది, ఆ లోకం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, అనారోగ్యం రాదు. బాహ్యంగా ఆలోచించినట్లయితే గో సంచారం వల్ల ఆ పాదములు తిరగడం వల్ల ఎక్కడైనా సూక్ష్మక్రిములు హరింపబడతాయి, అలాగే ఆవు పేడ చేత సూక్ష్మక్రిములు హరింపబడతాయి. ఈ విధంగా అనేక రకాలైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క ఆవును దానం చేయడం వల్ల, అలాగే ఆవును పెంచడం వల్ల గోవులు వత్సలు అంటే దాని యొక్క బిడ్డలు కూడా విశేషంగా పెరగడం వల్ల మన హిందూ సంస్కృతిలో చాలా గొప్పదైనటువంటి లక్షణం కలిగినటువంటిదిగా, సకల దేవతాధిష్టానమైనటువంటి ఆవుని దానం చేయడం కానీ ఇలా అచ్చుపోయడం కానీ చాలా మంచిది అని. అలా ఆమోతు కనుక తను సంచారం స్వీయంగా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అనేకానేక సంతానాలను పొందుతూ ఉంటుంది, తద్వారా లోకమంతా సుభిక్షం అవుతుంది అని. కాబట్టి ఇక్కడ అచ్చుపోయడం అనేటువంటిది చాలా బాగా విశేషంగా చెప్పారు. అలాగే నిస్సంతులైనటువంటి వారు, సంతానం లేనటువంటి వారు ఆవుగా ఆ ఆంబోతికి అచ్చువసి ఆవుతో వివాహం చేసినట్లయితే వారికి చక్కటి సంతానం కలుగుతుంది అని. అలాగే అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం శీఘ్రంగా అవుతుంది అని చెప్పబడుతుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా ధనం కలిగినటువంటి వారు ఈ యొక్క కార్తీక మాసంలో తన శక్తి కొలది కూడా దానం చేయడమే కాదు అచ్చుపోసి ఆ వృషోత్సర్జనం చేయడం అనేటువంటిది చాలా మంచిది అని చెబుతూ ఉన్నారు. అంతేకాదు బ్రాహ్మణులకి సన్యాసులకి దాన ధర్మాలు చేయడం, మృష్టాన్న భోజనం పెట్టడం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి కార్యక్రమంగా చెప్పబడుతూ ఉన్నది అని. ఇక కార్తీక మాసంలో విడవవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి అని చెబుతున్నారు. ఏమిటి అంటే ఈ కార్తీక మాసంలో పరాన్న భక్షణ అంటే ఎదరవాళ్ళ ఇళ్లలో భోజనం చేయడం అనేటువంటిది, అంటే అయాచితంగా భోజనం చేయడం అనేటువంటిది దోషంగా చెప్పబడుతోంది. అంటే వారి నియమంగా ఉండి వారింట్లోనే శుచిగా శుచిర్భూతమై మడిగా వండుకుని భోజనాన్ని గావించాలి తప్ప పరాన్న భక్తం చేయడం అంత శ్రేయోదాయకం కాదు అని చెప్పబడుతోంది. అలాగే ఇతరుల యొక్క ఎంగిలి ముట్టడం కూడా మంచిది కాదు అని. అలాగే శ్రాద్ధ భోజనము పితృతిథుల్లో భోజనం చేయడం అనేటువంటిది మంచిది కాదు అని. నీరుల్లిపాయి తామస గుణం కలగలజేసేటువంటి ఉల్లిపాయని కనుక ముట్టడం వల్ల మహాదోషం సంప్రాప్తం అవుతుంది, కాబట్టి ఉల్లిని ముట్టడం ధర్మం కాదు అని. అలాగే తిలదానాది దానములు గ్రహించడం మంచిది కాదు అని. ఇలాగే అనేక రకాలైనటువంటి శివార్చన నిత్యము కూడా చేయాలి, అలాగే సంధ్యావందనాది కార్యక్రమాలు చేయాలి సుమా అని చెప్పేసి చెప్పబడుతుందిట. అంతేకాదు ఇక్కడ ఎవరైనప్పటికీ కూడా వేరే వారు వండి వడ్డించినటువంటి పదార్థాలు తినడం శ్రేయోదాయకం కాదు అని. పౌర్ణమి రోజున కానీ, అమావాస్య రోజున కానీ, సోమవారం కానీ, సూర్య చంద్ర గ్రహణాల రోజుల్లో కానీ ఇలాంటి నియమాలన్నీ కూడా పాటించాలి. అలాంటి నియమాలే ఈ కార్తీక మాసంలో కూడా ఒక వ్రతంగా చేయాలి సుమాని. సంధ్యా సమయానికి ఉపవాసం ఉండి ఆ సంధ్యా సమయం ఇలాంటి పర్వదినాల్లో పౌర్ణమి ద్వాదశి రోజున ఏకాదశి రోజున సాయంత్ర కాలంలో నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయాలి సుమా అని చెప్పేసి చెప్పబడుతూ ఉందిట. ఈ విధంగా నదీ స్నానం చేయడం, తెల్లవారుజామునే లేచి కాలకృత్యములు తీర్చుకోవడం, స్నాన సంధ్యాదులు గావించడం, ఇవన్నీ కూడా విధిగా ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి వంచన లేకుండా చేయాలి సుమా అని చెప్పబడుతుంది. అంతేకాదు రాత్రి కాలంలో పౌర్ణమి కాలంలో జాగరణ ఉండడం అనేటువంటిది చాలా విశేషంగా చెప్పబడింది, ఏకభుక్తం అనేటువంటిది విశేషంగా చెప్పబడింది. అంచేత మనకి ఉపవాసం అనేటువంటిది ఏమిటయ్యా, రెండు అర్థాలు ఉంటాయి, బాహ్యంగా అంతరంగా, అంతర్లీనంగా ఉండేటువంటి అంతరార్థం వేరే ఉంటుంది. అంటే శరీరముల యొక్క కణముల యొక్క విభజన జరగడం కోసమై, ఆ కణముల యొక్క మధ్యన వ్యవధి కలిగి ఉండడం కోసమై, వ్యత్యాసం కలిగి ఉండడం కోసమై, తద్వారా మానవుడు ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి ఆ ఉపవాసం అనేటువంటిది ఆరోగ్యాన్ని సంరక్షించేటువంటి ప్రయత్నంలోనే ఈ యొక్క ఉపవాసం అనేటువంటిది చెప్పబడింది. అంటే ఏకభుక్తం కానీ లేకపోతే నిరాహారం కానీ వారానికి ఒక్కరోజైనా, అలా కాకుండా ఇక్కడ
బాహ్యంగా ఆలోచించినట్లయితే స్వామివారి యొక్క దర్శనం దగ్గరగా ఉండడం అనే ఉపవాసః అంటే పరమేశ్వరునికి అనుగ్రహాన్ని పొందడం కోసమే పరమేశ్వరుడికి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆయన నామస్మరణం చేస్తూ ఆయన దగ్గర ఉండడం ఏదైతే ఉన్నదో దాన్ని ఉపవాసము అని పిలుస్తూ ఉంటారు. అటువంటి ఉపవాసం చేయడం చాలా విశేషం అయ్యా. ఇది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటిది. మానవుడు ఆరోగ్యంగా ఉంటే తపస్సు చేయగలుగుతాడు, తపఫలం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు అని ఇందులో అంతరార్థం మనకు కనబడుతోంది. కాబట్టి అలాగే గంగా, గోదావరి, యమున ఇత్యాది నదులందు స్నానమాచరించి తమకి సమీపంలో ఉన్నటువంటి నది ఏదైతే ఉన్నదో ఆ నదిలో స్నానం చేయడం చాలా విశేషమని. అంతేకాదు అవి లేకపోయినట్లయితే తటాకం చెరువులో చేయొచ్చు, నూతిలో చేయొచ్చు. గంగే జయమనే జీవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అని మంత్రాలను చెప్పుకుని ఆ సమస్తమైనటువంటి నది పుణ్యజలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనస్సులో భావన చేస్తూ ఆ నీటిని ఆ విధంగా భావన చేస్తూ స్నానం చేయడం వల్ల తత్ఫలితము లభిస్తుంది, ఆ విధమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా కార్తీక మాసంలో చేయాలి. అంతేకాదు కథాశ్రవణం చేయాలి, పురాణ శ్రవణం చేయాలి. ఈ పురాణ శ్రవణం చేయడం వల్ల చాలా విశేషం. చూడండి, అశక్తులయ్యి ఉంటారు కొంతమంది, ఆలయాలకు రాలేనటువంటి వారు సుదూరంగా ఉంటూ ఉంటారు, ఎక్కడో దూరమైనటువంటి ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు, చెరువుల ఆలయాలు చెరువులో ఉండవు. అలాంటి సందర్భంలో కూడా మనసులో వారు స్నానం చేసి ఈ విధంగా చెయ్యొచ్చు అని అతి సూక్ష్మంగా చెప్పబడినటువంటి ధర్మం ఒకటి ఉన్నది మనకి. ఏమిటయ్యా? ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి అనే పరమేశ్వరుని తలుచుకోవడం, ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం చేయడం మనస్సులోనే సంకల్పించుకోవాలి, కైలాసవాసాయ నమః అని నవరత్న సింహాసనాలు సమర్పించినట్టుగా, గౌరీనాథాయ నమః అని పాద్యం ఇచ్చినట్టుగా, లోకేశ్వరాయ నమః అని అర్ఘ్యం ఇచ్చినట్టుగా, వృషభవాహనాయ నమః అని స్నానం చేయించినట్టుగా, దిగంబరాయ నమః అని అటువంటి వానికి వస్త్రం సమర్పించినట్టుగా పరమేశ్వరుడికి సమర్పించాలి. జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి, కపాలధారిణే నమః గంధం సమర్పయామి, సంపూర్ణాయ నమః పుష్పం సమర్పయామి, మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి, పార్వతీనాథాయ నమః ధూపం ప్రకల్పయామి ధూపమాఘ్రాపయామి, తేజోరూపాయ నమః దీపం దర్శయామి, లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి, త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం దర్శయామి, శంకరాయ నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి, భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని ఈ చిన్న చిన్నదైనటువంటి నామాలతో మాత్రమే పరమేశ్వరుడికి అర్చన చేసినంత మాత్రాన విశేషమైనటువంటి అర్చన ఫలితం లభిస్తుంది అని మనకి చెప్పబడుతున్నది. ఈ విధంగా కార్తీక మాసంలో విశేషమైనటువంటి పూజలు చేయలేకపోయినప్పటికీ కూడా సూక్ష్మంగా ఈ విధంగా చేయొచ్చు అని, అదేవిధంగానే వారు దక్షిణ తాంబూలాలు ఇచ్చి బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీర్వచనాలు పొందాలి అని. అలాగే ఇలా చేసినట్లయితే 1000 వాజపేయ యాగాలైతే చేసినటువంటి ఫలితం ఏదైతే ఉందో అంత గొప్పదైనటువంటి ఫలితం లభిస్తుంది. చూడండి, ఇక్కడ సమయస్ఫూర్తి మనకు విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. ఏ ఏ సమయాల్లో ఏ ఏ చిన్నదైనటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సఫలీకృతమవుతుంది. వీటిని యోగాలు అంటారు. 2-3 రకాలైనటువంటి విశేషణాలు కలిసిన సందర్భంలో ఇది యోగము అంటారు. అలాంటి యోగ కాలంలో కనుక చేసినట్లయితే, అంటే సత్కాలంలో మంచి పనులు చేసినట్లయితే, అంటే వర్షం వచ్చే ముందే మనం విత్తనం నాటినట్లయితే ఏ విధమైనటువంటి బ్రహ్మాండమైన వృక్షాలు మొలకెత్తి ఆ మొక్కలు వచ్చి వృక్షాలుగా మారతాయో సఫలీకృతం అవుతాయో ఆ విధంగా ఈ సమయాలను అనుకూలంగా చేయాలి. ఈ కార్తీక మాసం అంత గొప్పదయ్యా అని చెప్పేసి చెబుతూ ఉన్నారట. అయితే అలా చేయలేనటువంటి వారు, శక్తి ఉన్నప్పటికీ కూడా చేయనటువంటి వారు చండాలమైనటువంటి జీవనాలను అనుభవిస్తూ ఉంటారు. ఆ యొక్క జంతు జన్మ ఎత్తుతారు. నక్కగా, కుక్కగా, పల్లిగా, పిల్లిగా అనేక రకాలైనటువంటి జీవనాలను అనుభవిస్తూ ఉంటారు. అంతేకాదు అనేక ననకాలను అనుభవించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది సుమా. అలా చేయగలిగినటువంటి వారికి చక్కటి ఐశ్వర్యవంతులు అవుతారు, సుఖప్రదమైనటువంటి యోగ్యాన్ని అనుభవిస్తారు అని చెప్పబడుతోంది. ఈ విధంగా మనకి చాలా గొప్పదైనటువంటి ధర్మాలు అదానైన భవే దరిద్రత అని చెప్పుకుంటూనే ఉన్నాం. కాబట్టి దానం చేయడం వల్ల ఒక పరమార్థం ఉన్నది. ఏమిటయ్యా ప్రతిదీ కూడా ఈ మాసంలో దానం 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 అంటున్నారు ఏమిటయ్యా అని. ఏమిటి దానం వల్ల అంటే, దీనికి ఈ మధ్య కాలంలో కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. దానం చేయడం వల్ల పీరియల్ అనేటువంటి గ్లాండ్ ఏదైతే ఉన్నదో అది దానం చేయడం వల్ల గ్రహించిన వారి యొక్క కళ్ళలో కాంతి వస్తుంది, ఆనందం వస్తుంది. ఆ పదార్థం కానీ ఓ పండు కానీ బియ్యం కానీ పప్పు కూర కానీ ఇవ్వడంతో ఆ తీసుకున్నటువంటి వారి యొక్క కళ్ళల్లో ఆనందం వస్తుంది. దాన్ని దానం చేసినటువంటి వారు నేను కదా ఇస్తున్నాను, అవతల మనిషి తృప్తి పడుతున్నాడు కదా అనే మనోభావన ఎప్పుడైతే ఆనందం కలిగిందో
ఆ మనోభావనతో ఆనందంగా ఉన్నాడో వెంటనే ఆ పీలియల్ గ్లాండ్ అనేటువంటిది వికసింపబడుతుందట. తద్వారా మానవునికి రోగ నివృత్తి జరుగుతుందట, అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతోంది అని చెప్పబడింది. ఇది బ్రహ్మాండమే ఈ మధ్య కాలంలోనే సైంటిఫిక్ గా రీసెర్చ్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటివి అనేక అనేక ధర్మాలు మనకి ఒక పక్క బాహ్యంగా కనబడేటువంటివి, అలాగే అంతర్లీనంగా కనబడేటువంటివి కొన్ని. అంటే అంతర్లీనంగా పరమార్థాలు ఉండేటువంటి విషయాలు ఉంటాయి, ప్రపంచంలో బాహ్యంగా కనపడేవి కొన్ని మాత్రమే కనపడుతూ ఉంటాయి. అంతటి పరిశీలనాత్మకంగా మన మహర్షులు మనకి ఇలాంటి వైదిక ధర్మాల గురించి మనందరికీ కూడా తెలియపరచడం జరిగింది. గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.